ఎస్ఎల్వి C-58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంతపెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాది తొలి రోజే పిఎస్ఎల్వి C-58 ప్రయోగం చేపడుతోంది. పిఎస్ఎల్వి వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. శ్రీహరికోటలో ఇవాళ ఉదయం 8:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 వాహన నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఎక్స్పోసాట్ ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోభివృద్ధికి బాటలు వేయనుంది. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ఉద్దేశం. ఈ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లు. పిఎస్ఎల్వి చివరి దశ మరో 10 రకాల పరికరాలను అంతరిక్షానికి మోసుకువెళ్లనుంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, పిఎస్ఎల్వి C-58 కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, చంద్రయాన్-3 విజయం తర్వాత అంతరిక్ష రంగంలో భారతదేశ ఖ్యాతి మరో స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత వేగంగా భవిష్యత్తు ప్రయోగాలను అయితే నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే మరో ప్రయోగానికి కూడా రంగం సిద్ధం చేసింది. ఈ వచ్చే అంటే రేపు నూతన సంవత్సరం కూడా 2024 మొదటి రోజునే కొత్త ప్రయోగాన్ని నింగిలోకి పంపించేందుకు యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఎక్స్పో శాట్ అనే శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇస్రో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఖగోళ శాస్త్రంలో ఉన్న పరిస్థితుల్ని అక్కడ పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇప్పటికే చేపట్టినట్టు ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిఎస్ఎల్వి C-58 కు ఉదయం 8:10 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 24-25 గంటల పాటు ఈ యొక్క కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనగా రేపు జనవరి ఫస్ట్ రోజున సోమవారం 8:10 ఈ యొక్క పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ యొక్క 418 కిలోల బరువు కలిగినటువంటి ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఓదేశంలోకి పంపనున్న శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నటువంటి కృష్ణ, బిలాల్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్నటువంటి అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాలు అధ్యయనానికి మొట్టమొదటిసారిగా ఈ పోలార్ మెట్రీ మిషన్ చేపడుతుంది. పిఎస్ఎల్వి C-58 వాహన నౌక ద్వారా ఎక్స్పోసాట్ శాటిలైట్ ని రేపు ప్రయోగించనున్నారు. అయితే ఇది శ్రీహరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటల సెంటర్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఎక్స్పోసాట్ శాటిలైట్ ని భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు. అయితే మొత్తం మీద కూడా విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దీపమానమైన ప్రకాశంతో కూడినటువంటి 50 కాంతిపుంజాల మూలాలను పరిశోధించడమే ఈ యొక్క ప్రయోగం ప్రధాన లక్ష్యమని కూడా ఇప్పటికే ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతిపుంజాల్లో కృష్ణ బిలం, ఎక్సర్జెంట్ నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నానా ధర్మల్, సూపర్ నోవాల
అవశేషాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు తెలిసి కనుగొన్నట్లు తెలుస్తుంది. దాంట్లో భాగంగా నానా థర్మల్ సూపర్ నోవల్ అవశేషాలు కూడా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అలాగే ఎక్స్పోసాట్ ముఖ్య ఉద్దేశం ఎక్స్రే మూలాలను కనుక్కోవడం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది అంటే అక్కడ ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి పరిస్థితులను భూమి మీదకి తెలిసే విధంగా అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆ ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి ఎక్స్ కిరణాలు అక్కడ ఎంత రేంజ్ లో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కాంతి పుంజాలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఇప్పుడు పోయేటువంటి ఎక్స్పో శాట్ ద్వారా మనకి తెలిసే అవకాశం ఉంది ప్రియా. రైట్. అలాగే రేపు ఉదయం 9:10 ఈ ప్రయోగం మొదలవుతుంది కదా, సో ఎంత టైం పడుతుంది మనకు దాని రిజల్ట్ తెలిసే టైంకి? అంటే ప్రయోగం చేరేందుకు కూడా దాదాపుగా 30-40-50 నిమిషాలు భూమి నుంచి 700 కిలోమీటర్ల దూరంలో మన యొక్క పిఎస్ఎల్వి C-58 ఆ యొక్క ఎక్స్పో శాటిలైట్ ని అయితే అక్కడ ప్రవేశపెట్టనుంది. దాని తర్వాత అది ప్రయాణించే ప్రయాణాన్ని బట్టి అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమయాన్ని ఆ గమ్యాన్ని కూడా మనకి ఏదైతే C-50L నుంచి ఎక్స్పో శాట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ఈ యొక్క పరిస్థితి అయితే ఉంది ప్రియా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.